ముప్పాడు ఫిషింగ్ హార్బర్ పనులు వేగవంతం మత్స్య సంపదకు కేరఫ్గా మినీ పోర్టు జేపీల కౌలు రైతులకు కార్డులు పంపిణీ ఆర్పీకేల స్థాయిలో ప్రత్యేక సీసీఆర్సీ మేళాలు ఇవాల సాగునీటి శాఖపై సీఎం జగన్ సమీక్ష పోలవరం సహా పలు ప్రాజెక్టులలో పనుల పురోగతిపై చర్చ తెలంగాణలో హరితోత్సవం రంగారెడ్డి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన ఎంపీ ల్యాండ్ నిధులు వాడుకున్న బాపురావు కుమారుడు బీజేపీ నేత తీరుపై బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల విమర్శలు హైదరాబాద్ మైలారదేవపల్లిలో భారీగా డ్రగ్స్ పట్టివేత జిమ్ ట్రైనర్ తో పాటు ముగ్గురు అరెస్ట్ జగిత్యాల జిల్లా వెంకటాపురిలో ప్రియుడి ఇంటి ముందు ధర్నా భర్తను కాదని వచ్చిన యువతితో పెళ్లికి నిరాకరించిన యువకుడు తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం ఆన్లైన్లో తిరుమల శ్రీవారి సేవా టికెట్లు విడుదల సెప్టెంబర్ నెల ఆర్జిత సేవా టికెట్ల కోసం భక్తుల పోటీ జూలై 1 నుంచి ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు రెండున దుర్గమ్మకు హైదరాబాద్ బోనాల కమిటీ సమర్పణ డిఎంకే నేత శివాజీ కృష్ణమూర్తిపై సస్పెన్షన్ వేటు ఖుష్బూపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో చర్యలు తీవ్ర నష్టాన్ని మిగిల్చిన బెప్పర్ జాయ్ ఇల్లు దెబ్బతినటంతో ప్రజల అవస్థలు బెపర్జాయ్ ఎఫెక్ట్ తో రాజస్థాన్ లో వర్షాలు అజ్మీర్ లోని ఆసుపత్రిలోకి వరద నీరు ఢిల్లీలో ఒక్కసారిగా మారిన వాతావరణం దేశ రాజధానిలో పలు చోట్ల వర్షాలు సిక్కింలో భారీ వర్షాలు గ్యాంగ్టక్ సమీపంలో ఇల్లు రోడ్లు ధ్వంసం తమిళనాడులో విస్తారంగా వర్షాలు కాంచీపురం తిరువల్లూరు చెంగల్పట్టులో స్కూళ్లకు సెలవులు ఉత్తరాదిన అత్యధిక ఉష్ణోగ్రతలు యూపీ బీహార్ రాష్ట్రాల్లో 100 మంది మృతి వడోదరలో మణిపూర్ వాసుల ఆందోళన సొంత రాష్ట్రంలో శాంతి నెలకొల్పాలని డిమాండ్ గోవాలో జీ20 టూరిజం సమావేశాలు పర్యాటక రంగంలో సవాళ్లు పరిష్కారాలపై చర్చ భవిష్యత్తులో ఏఐతో మానవత్వానికే ముప్పు టాప్ కంపెనీల సీఈఓల ఆందోళన రోల్స్ రాయ్స్ స్పెక్టర్ ఎలక్ట్రిక్ కారు విడుదల లేటెస్ట్ మోడల్ కారు ఖరీదు 4 కోట్లుగా ప్రకటన తూర్పు నేపాల్లో భారీ వర్షాలు 5గురు మృతి 28 మంది గల్లంతు అమెరికా ఇల్లి నాయసుల కాల్పుల మోత జూన్ 10th వేడుకల్లో ఫైరింగ్ 2 మృతి ఉగాండా స్కూలులో 41 మంది ఊచకోత తిరుగుబాటుదారులంటున్న ప్రభుత్వం భారతీయులకు బైడెన్ సర్కార్ గుడ్ న్యూస్ గ్రీన్ కార్డు నిబంధనలను సరళతరం చేసిన అమెరికా రెజ్లల్ల ధర్నాను బబితా ఫోగాట్ నీరుగార్చింది సంచలన వ్యాఖ్యలు చేసిన సాక్షి మాలిక్ అంతర్రాష్ట్ర అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో ఏపీ జోరు 2 పతకాలు సాధించిన తెలుగు క్రీడాకారులు ఈ నెల 28 నుంచి దులీప్ ట్రోఫీ తప్పుకున్నట్లు ప్రకటించిన ఇషాన్ కిషన్ సినీ నిర్మాత కేపీ చౌదరి అరెస్టుతో తెరపైకి డ్రగ్స్ లింక్స్ పోలీసుల చేతిలో పార్టీలకు హాజరైన సెలబ్రిటీల లిస్ట్ వరుస సినిమాల తొలవితేజ బిజీ బిజీ అక్టోబర్ 20న టైగర్ నాగేశ్వరరావు వచ్చే ఏడాది ఈకిల్ రిలీజ్